కండిట చూద్దాం. నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశంలోనే ఏపీ పొత్తులపై బీజేపీ హైకమాండ్ క్లారిటీ ఇవ్వనుంది. అయితే ఏపీలో పొత్తుల అంశంలో విరుద్ధ వాదాలు వినిపిస్తూ ఉండటంతో హైకమాండ్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఏపీలో బీజేపీతో పొత్తు కావాలని ఒకరు, పొత్తు వద్దని మరొకరు, పొత్తు లేకుండా ఒంటరి పోరుకు వెళదామని ఇంకొందరు వాదిస్తున్నారు. దీంతో పొత్తుల అంశంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో పొత్తులపై క్లారిటీ రానుంది. నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశంలోనే ఏపీ పొత్తులపై బీజేపీ హైకమాండ్ క్లారిటీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏపీలో పొత్తుల అంశంలో విరుద్ధ వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, థ్యాంక్ యూ పద్మ. బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల పార్టీ మీటింగ్ ఈ రోజు ఢిల్లీలో సమావేశం కాబోతుంది. ఈ రోజు రేపు కూడా మీటింగ్ ఉండబోతుంది. దీనిలో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఎనిమిది స్థానాలతో ఎంపీ స్థానాలు ఎవరైతే ఉన్నారో వారు సెలెక్ట్ చేసే విషయం బీజేపీ అధిష్టానం నిమగ్నమైంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా పార్లమెంటరీ సంబంధించిన స్థానాలపై కూడా కసరత్తు చేయబోతుంది. దీనిలో భాగంగా మహబూబ్ నగర్ నుంచి ఇప్పుడు మిగిలిన స్థానాల్లో మహబూబ్ నగర్ నుంచి టఫ్ గా ఉంది. ఎందుకంటే మహబూబ్ నగర్ నుంచి డిఆర్న అలాగే జితేందర్ రెడ్డి వీళ్ళిద్దరు ట్రై చేస్తున్నారు. అయితే ఒక సందర్భంలో అరుణ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కాబట్టి ఆమె ఎంపీ స్థానాన్ని నాకు ఇవ్వాలని చెప్పేసి అప్పట్లో చెప్పిన నేపథ్యంలో ఆమెకి ఇవ్వాలని చెప్పేసి మొదట వినిపించిన వాటిలో తర్వాత జితేందర్ రెడ్డికి అని చెప్పేసి ఇద్దరు మధ్య పోటీ నెలకొంది. అయితే అధిష్టానం మాత్రం అరుణకు జితేందర్ కాకుండా మూడో వ్యక్తి అంటే మధ్య మార్గేలాగా శాంతి కుమార్ పేరు కూడా అక్కడ వినిపిస్తుంది. ఎందుకంటే అరుణకు జితేందర్ కి ఎవరికి ఇచ్చినా కానీ జితేందర్ కి యువకులు అరుణకు ఇస్తే జితేందర్ రెడ్డి కూడా పార్టీ మారే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో అరుణకి ఇవ్వాలా లేదా జితేందర్ కి వీళ్ళిద్దరి మధ్య చర్చ కొనసాగుతుంది. వీళ్ళిద్దరికి కాకుండా శాంతి కుమార్ కి ఇస్తే కూడా ఎలా ఉంటుంది అనే విషయం కూడా అధిష్టానం అనేది ఆలోచిస్తుంది. మరోవైపు మెదక్ సంబంధించిన విషయం కూడా రఘునందన్ మరియు అక్కడ రంజిత్ రెడ్డి రఘునందన్ కి ఆల్రెడీ ఇంతకుముందు కన్ఫర్మ్ అనేది వచ్చిందని కొన్ని వార్తలు వచ్చాయి. అని బీఆర్ఎస్ రంజిత్ రెడ్డిను బీజేపీలో చేర్చుకొని అక్కడ నుంచి సీటీ ఒక యాంగిల్ లో కూడా బీజేపీ ఆలోచిస్తుంది. అది కూడా అయితే రాజశేఖరాచారి, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ బయలుదేరుతున్నారు కాబట్టి ఏపీ పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారా ఈసారి? తప్పు పద్మ, ఈరోజు ఢిల్లీకి సంబంధించిన టీడీపీ పార్లమెంటరీ మీటింగ్ కూడా చంద్రబాబు కూడా పాల్గొనబోతున్నారు. ఆయనతో చర్చలు ఈ మీటింగ్ పార్లమెంటరీ మీటింగ్ లో పాల్గొన్న ప్రత్యేకంగా కూడా అమిత్షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నారని తెలుసు సమాచారం ఉంది. 14 నిమిషాలు అతనితో కూడా మీటింగ్ ఉందని చెప్పి సమాచారం ఉంది. దీంతో పాటు జనసేనకు ఆల్రెడీ జనసేనకు కొన్ని సీట్లు టీడీపీ పొత్తు కేటాయించింది. అలాగే టీడీపీ కూడా కొన్ని సీట్లు అనౌన్స్ చేసింది. వీళ్ళు ముద్దు వీటిలో భాగంగా బీజేపీలో కూడా ఈ రోజు పురంధరేశ్వర కూడా నిన్న చెప్పడం జరిగింది. ఈ రోజు మీటింగ్ ముందు పొత్తు భాగం ఒక విషయం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఈ రోజు అని చెప్పేసి పురంధరేశ్వరు కూడా నేను ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ టీడీపీ సంబంధించి చంద్రబాబు అమిత్ షా తో మీట్ కావడం కూడా ఇలా ఒక చర్చనీయాంశంగా మారింది. వీరు ముగ్గురు కలిసి ఏ పొత్తు ఉండాలా లేదా అనేది చెప్పి ఈ రోజు మాత్రం పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు మేనిఫెస్టో సంబంధించినటువంటి అంటే ఈ పొత్తుతో పాటు తెలంగాణ సంబంధించిన మేనిఫెస్టో సంబంధించిన విషయాలు కూడా ఈ రోజు చేసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే మేనిఫెస్టోలో ఏమేమి విషయాలు ముందుపరచిన విషయం కూడా ప్రజలను సలహాలు తీసుకునే అవకాశం కూడా ఉండబోతుందని చెప్పేస్తున్న పద్మ. రైట్, థ్యాంక్ యూ రాజశేఖరాచారి. మొత్తంగా ఏపీలో పొత్తుల అంశంపై అయితే విరుద్ధ వాదనలు అయితే వినిపిస్తూ ఉండడంతో హైకమాండ్ నిర్ణయంపై ఆసక్తి అయితే నెలకొంది. మొత్తంగా ఏపీలో బీజేపీతో పొత్తు కావాలని ఒకరు, పొత్తు వద్దని మరొకరు, పొత్తు లేకుండా ఒంటరి పూరని వెళ్దామని ఇంకొందరు అయితే వాదిస్తూ ఉన్నారు. దీంతో పొత్తుల అంశంలో ఏపీ రాజకీయం అయితే రసవత్తరంగా మారింది. మరి ఈ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది.